ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నటువంటి సబ్మర్సిబుల్ మోటారు, మోనోబ్లాక్ మోటారు, ఈ రెండు మోటార్లకు సంబంధించి ఇక్కడ నాలుగు పోర్షన్ల బిల్లింగు, ఎవరి పవర్ బిల్లు వాళ్ళకే మనకు వచ్చే విధంగా మనకేంటంటే పవరు సపరేట్ డివైడ్ గాని అనమాట. అంటే నాలుగు ట్యాంకులు ఉన్నాయి ఈ బిల్లింగ్కి సంబంధించి, ఎవరి ట్యాంక్ వాళ్ళకే ఉంటుంది, పవర్ బిల్లు కూడా మీటర్ సపరేట్ సపరేట్గా పవర్ బిల్లు రావాలండి అన్నారు. అలాంటి సందర్భాల్లో సింపుల్గా సెట్ చేసుకోవాలంటే తక్కువ ఖర్చులు ఇలా త్రీ పిన్ టాపులు. ఇక్కడ గమనించుకుంటే ఈ బోర్డు మీద నాలుగు సాకెట్లు ఉంటాయి. ఈరోజు ఈ బోర్డు కంప్లైంట్ వచ్చి, అంటే కంప్లైంట్ అంటే ఏం లేదు, ఎక్కువ సంవత్సరాలు ఉపయోగించారు, బోర్డు మార్చేద్దామన్నారు ఓనర్ గారు, మారవటానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని మీకు అవగాహన వచ్చే విధంగా వీడియో చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకుంటే ఈ నాలుగు పోర్షన్లకు సంబంధించి నాలుగు ట్యాంకులు ఉన్నాయి పైన. మీకు నాలుగు పోర్షన్లు కానీ ఆరు పోర్షన్లు కానీ ఇదే సిస్టమ్ వస్తుంది. ఇక్కడ మనం చేసుకున్న ప్లాన్ ఏంటంటే సబ్మర్సిబుల్ మోటార్కి ఒక త్రీ పిన్ టాపు, మోనోబ్లాక్ మోటార్కి ఒక త్రీ పిన్ టాప్ వేసాం. ఈ రెండు మోటార్లకు సంబంధించి త్రీ పిన్ టాపులు ఏంటంటే ఏ పోర్షన్లో నుంచి అయినా స్విచ్ చేస్తే ఇక్కడ సాకెట్కి అనేది పవర్ రావటం జరుగుతుంది. ఆ సాకెట్లో ఆ మోటార్, ఏ మోటార్ అయితే మీకు రన్ అవ్వాలనుకుంటారో ఆ మోటార్ గుచ్చుకుంటే సరిపోతుంది. అంటే గుచ్చెళ్ళి స్విచ్ చేసుకుంటారనమాట. అంటే వాళ్ళకి వాళ్ళ సాకెట్ ఏదైనా వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుంటే ఆ సాకెట్లో ఆ మోటార్కి సంబంధించి గుచ్చుతారు. మరి అక్కడ పవర్ వచ్చిందా లేదా అనేది చూసుకునే విధంగా ఆ సాకెట్ పక్కన ఒక ఇండికేటర్ వేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ సాకెట్లో వాళ్ళు మోటార్ స్విచ్ గుచ్చేసుకుంటే ఇల్లు ఆన్ స్విచ్ చేసుకుంటారు. అప్పుడు ఎవరి పవర్ అనేది వాళ్ళకి ఇక రన్నింగ్లోకి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇలా పెద్ద ఆకలి ప్లగ్లు మార్చుకోవటం ఏంటి సార్, పర్మనెంట్ సెట్టింగ్ ఉంది కదా అని ఆలోచన రావచ్చు, చేసుకోవచ్చు. అయితే మీరు ప్రతి పోర్షన్ నుంచి కూడా మీకు మోనోబ్లాక్ మోటార్కి 32 AM స్విచ్ టైప్ డీపీలు వేసుకొని, న్యూట్రల్ కామన్ అవ్వకుండా, ఫేస్ రివర్స్ పడకుండా చూసుకొని ఒకే విధంగా వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే ఇలా త్రీ పిన్ టాపులు గుచ్చుకునే పని లేకుండా, కాబట్టి కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది, న్యూట్రల్ కూడా కామన్ అవ్వకుండా జాగ్రత్తగా వైరింగ్ చేసుకోగలిగితే ఇబ్బంది లేదు. పొరపాటు న్యూట్రల్ కామన్ అయిపోయినాయి అంటే మీకేముందంటే ఇలా త్రీ పిన్ టాప్ గుచ్చటం వల్ల ఏంటంటే మీకు ఎక్కడ న్యూట్రల్ ఎవరి న్యూట్రల్ వాళ్ళకి పవర్ కాలుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా న్యూట్రల్ కనుక కామన్ అయిపోతే మీరు వైరింగ్ చేసేటప్పుడు న్యూట్రల్ డివైడ్ చేసుకోవడంలో మిస్టేక్ చేస్తే మోటార్ల దగ్గర పవర్ బిల్ అనేది విపరీతంగా వస్తుంది. ఒకరు మోటార్ వేసినప్పటికీ ఇంకొకరికి గాలటం, వాళ్ళు మోటార్ వేసినప్పటికీ వీళ్ళకి గాలటం, కేవలం స్విచ్ మాత్రం వేస్తున్నాం అనుకుంటారు కానీ ఒకరికొకరు మిక్స్ అయిపోయిన న్యూట్రల్లో పవర్ బిల్ అనేది విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వైరింగ్ చేసుకోగలిగితే చూసుకొని చక్కగా మీరు స్విచ్లు అనేది మోనోబ్లాక్ మోటార్కి ఎవరి పోర్షన్లో ఆన్ చేసుకోవచ్చు, మోటార్ రన్ అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికి సబ్మర్సిబుల్ మోటార్ కూడా అదే విధంగా రన్ అయ్యే విధంగా టెక్నాలజీ ఉంది. ఎక్కడ ఎక్కడికైనా స్విచ్లు ఏ పోర్షన్ నుంచి అయినా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ సాకెట్లలో మార్చుకునే పని లేదు ప్లగ్లు. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే త్రీ పిన్ టాప్ని మనం మోనోబ్లాక్ ఇక్కడ చేసిన సిస్టమ్ ఏంటంటే తక్కువ ఖర్చులో మనం ఒడ్డును పడాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ రెండు పోర్షన్లు, నాలుగు పోర్షన్లు ఉన్నాయి. నాలుగు పోర్షన్లకు సంబంధించి నాలుగు వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మనకి మోనోబ్లాక్ మోటార్ అంటే మున్సిపల్ వాటర్కి సంబంధించి మోనోబ్లాక్ మోటార్ ఉంది, బోరుకు సంబంధించి సబ్మర్సిబుల్ మోటార్ ఉంది. ఎవరికి పవర్ వాళ్ళకి కావాలి. అక్కడ కింద ఏం చేస్తారంటే వాళ్ళు ఉంటాయి, నాలుగు వాళ్ళు, నాలుగు ట్యాంకులకు సంబంధించి వాళ్ళ ట్యాంక్కి సంబంధించి వాళ్ళు వాళ్ళు దిప్పుకొని చక్కగా వచ్చి వాళ్ళు ఏ మోటార్ అయితే ఆన్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ ప్లగ్లు, వాళ్ళ సాకెట్ ఆ సాకెట్లో వాళ్ళ ప్లగ్ గుచ్చేసుకొని లోనల్లి స్విచ్ చేసుకుంటారు. ఆ స్విచ్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ పోర్షన్లోనే, అది కూడా బయట ఉండదు. ఎందుకంటే మా స్విచ్ చేసుకొని మీరు పవర్ వాడుకున్నారని కొంతమంది పేచీలు పడకుండా వాళ్ళ స్విచ్ కూడా మోటార్కి సంబంధించి లోన్ ఉంటుంది. లోన్ పోర్షన్లో వాళ్ళకి కిచెన్లోనో హాల్లోనో వాళ్ళ కన్వీనియంట్ ప్లేస్లో ఏర్పాటు చేస్తాం. అక్కడ స్విచ్ చేసుకొని వస్తారు. ఇక్కడ చక్కగా సాకెట్లో త్రీ పిన్ టాప్ గుచ్చేస్తారు మోటార్కి సంబంధించి. వాళ్ళకి మున్సిపల్ వాటర్ కావాలనుకుంటే మోనోబ్లాక్ మోటార్ కానీ, లేదంటే బోర్ వాటర్ కావాలనుకుంటే సబ్మర్సిబుల్ మోటార్కి సంబంధించి వాళ్ళ సాకెట్లో వాళ్ళ పవర్కి సంబంధించి వాళ్ళు తెలుసుకునే విధంగా ఇండికేటర్ వెలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి సాకెట్ పక్కన కూడా ఇండికేటర్ ఉంటుంది అన్నమాట. ఆ ఇండికేటర్ ఎందుకు, వాళ్ళు ఎప్పుడైతే స్విచ్ చేస్తారో వాళ్ళ ఇండికేటరు పక్కన ఉన్న సాకెట్ వాళ్ళదని చూపించడం కోసం. అప్పుడు ఆ సాకెట్లో త్రీ పిన్ ట్యాప్ అనేది మోటార్కి సంబంధించి గుచ్చుకుంటారు. ఈ విధంగా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఉన్న పాత బోర్డు పూర్తిగా కంప్లైంట్ వచ్చింది, చాలా సంవత్సరాల నుంచి ఉపయోగించడం జరుగుతుంది. ఆ బోర్డు తీసేసి అదే ప్లేస్లో కొత్త బోర్డు అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇక్కడ మీకు అవగాహన కల్పించేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సింపుల్గా మనకి ఒకే మెయిన్స్తో, అంటే మీరు ప్రతి పోర్షన్ నుంచి కూడా ఈ సాకెట్ దగ్గరికి చక్కగా ఫేస్ న్యూట్రల్ వచ్చేస్తాయి. అక్కడ స్విచ్ చేసుకుంటే చాలు, ఇక్కడ సాకెట్ దగ్గర పవర్ వస్తుంది. మనకి ఏ పోర్షన్ నుంచి ఆ పోర్షన్ నుంచి ఇక్కడికి రెండు మోటార్లు ఒకే మెయిన్స్ ద్వారా ఆపరేటింగ్ అవుతాయి. కారణం ఏంటంటే మీరు
ఆ పోర్షన్ సంబంధించి స్విచ్ చేసి వచ్చారు, వాళ్ళ సాకెట్కి సంబంధించి పవర్ వచ్చిందంటే అందులో సబ్మర్సిబుల్ అయినా గుచ్చుకుంటారు, మోనో బ్లాక్ మోటార్ అయినా గుచ్చుకుంటారు ఆ సాకెట్లు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే తక్కువ ఖర్చులు, ఇప్పుడు రెండు పోర్షన్లు ఉన్నాయి అంత ఖర్చు అవసరం లేదు సార్ అనుకుంటే ఈ విధంగా అయినా ఒడ్డును వాడచ్చు. లేదండి మాకు ఇలా పెద్ద ఆకల ప్లగ్గులు తీసి ఎవరు పెడతారు సార్, ఇది ఒక రిస్క్ ప్రాసెస్ లాగా ఉంది, ఇదేం పని సార్ అంటారా? సపరేట్గా మీరు ఏ పోర్షన్ నుంచి అయినా సరే మోటారు అక్కడి నుంచి ఆన్ చేసుకోవచ్చు ప్రతి పోర్షన్ వాళ్ళు కూడా. కాకపోతే నోటర్లు అది కామన్ అవ్వకుండా చూసుకోవాలి, మోటార్ దగ్గర ఫ్రేసులు రివర్స్ రాకుండా చూసుకుంటే మీకు ఏంటంటే నోటర్లు కామన్ అయినాయి అనుకో, రెండు మూడు పోర్షన్లకు సంబంధించి ఒకళ్ళు మోటార్ వేసినప్పటికీ కూడా పక్క వాళ్ళకు కూడా పవర్ బిల్ అనేది రావటం జరుగుతుంది. కేవలం మా పోర్షన్లే కదా ఆన్ చేసామనుకుంటారు, పక్క వాళ్ళకు కూడా కరెంటు కాలుతుంది, వాళ్ళు వేస్తే మీకు పవర్గా కాలే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే నోటర్లు కూడా కామన్ అవ్వకుండా ప్లాన్ చేసుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా అవగాహన ఉంది నోటర్లు కామన్ అవ్వకుండా ఏ పోర్షన్కి ఆ పోర్షన్ డివైడ్ చేయాలని చెప్తున్నా మీకు ఒక అవగాహన కోసం. కొత్తగా న్యూ టెక్నీషియన్స్ ఉంటే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అయితే ఈ ప్లానింగ్ ఏంటంటే అతి తక్కువ బడ్జెట్లో ఒడ్డును పడచ్చు. ఇప్పుడు నాలుగు పోర్షన్లు ఉన్నాయి, ఇక్కడ నాలుగు పోర్షన్లకు సంబంధించి వాళ్ళు స్విచ్ చేస్తే ఎవరి పోర్షన్కి సంబంధించి వాళ్ళకి చక్కగా సాకెట్ల పవర్ వస్తుంది. ఆ సాకెట్ పక్కన ఇండికేటర్ ఉంటుంది, చక్కగా వాళ్ళకి మోనో బ్లాక్ మోటార్ కావాలంటే మోనో బ్లాక్ మోటార్ గుచ్చుకుంటారు వాళ్ళ సాకెట్లు, సబ్మర్సిబుల్ కావాలంటే సబ్మర్సిబుల్ మోటార్ బోర్ వాటర్కి సంబంధించి ఈ విధంగా ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పద్దాకల ఈ త్రీ పిన్ ట్యాప్లు గుచ్చి తీసి సాకెట్లు అనేవి కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది, కాదంటలేదు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కొంత మనకి తక్కువ ఖర్చులో ఒడ్డును పడటానికి కానీ నోటర్లు ఎక్కడ కామన్ అవ్వం అనమాట, మోటార్ల దగ్గర కూడా కాస్త నోటర్లు కామన్ అవ్వకుండా ఉంటే అయితే ఒకటి మనకి ఈ విధంగా పెద్దగా త్రీపిన్ టాపులు గుచ్చటం పేకటం కూడా రిస్క్గానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మేము ఖర్చు పెట్టుకోగలం సార్ అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడంటే వర్క్ ఎలా ఉంటుందంటే సపరేట్గా ఏ పోర్షన్ నుంచి ఆ పోర్షన్కి అక్కడే త్రీపిన్ 32 AM స్విచ్ టైప్ డిప్లు ఎప్పుడైతే వేస్తామో అక్కడ నోటర్లు కూడా కామన్ అవ్వకుండా డివైడ్గానే ఉంటుంది, ఏ పోర్షన్కి ఆ పోర్షన్ ఇబ్బంది కంగారు పడాల్సిన పని ఏం లేదు. అలాంటి సందర్భాల్లో అక్కడ స్విచ్ చేసుకోగానే మోనో బ్లాక్ మోటార్ అనే విధంగా ఇప్పుడు సబ్మర్సిబుల్ మోటార్ కానీ ఎక్కడి నుంచి అయినా ఏ పోర్షన్ నుంచి అయినా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏ పోర్షన్ నుంచి అయినా వేసినప్పుడు ఏంటంటే వాల్స్ మాత్రం సపరేట్ ట్యాంకులు ఉన్నప్పుడు వచ్చి మార్చాల్సి వస్తుంది, వాల్స్ వరకు మార్చుకొని ఎవరి ట్యాంకి కాళ్ళు వాటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇదేంటంటే మనకి అవగాహన ఎవరి పోర్షన్ కాళ్ళకి సపరేట్గా సింపుల్గా డివైడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈ విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు మరొక డౌట్ రావచ్చు, ఇక్కడ ఉపయోగించేది ఫేస్ నోటర్లే కదా ఇలా త్రీ పిన్ టాప్ ఎందుకు అని మీకు ఆలోచన వచ్చిందా? అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ టూ పి మనకు మామూలు ప్లగ్ గుచ్చుకునే కన్నా ఇలా త్రీ పిన్ టాప్లు ఏంటంటే మీకు స్ట్రాంగ్గా ఉంటాయి, గుచ్చటానికి కానీ పీకటానికి కానీ మీకు పట్టుకుంటానికి సునాయాసంగా ఉంటుందనే ఉద్దేశం మీద త్రీ పిన్ టాప్లు ఉపయోగించామే కానీ వాస్తవానికి మనకి లెక్క ఫేస్ నోటర్లే. మనకి మామూలు ప్లగ్తో పోల్చుకుంటే ఏంటంటే ఇలా త్రీ పిన్ టాపులు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి, మన వైర్లు కలెక్షన్ ఇవ్వడానికి కానీ మీరు పట్టుకొని తీయటానికి పద్దాకలు గుచ్చడానికి కన్వీనియంట్గా ఉండటం కోసం మాత్రమే ఇలా త్రీ పిన్ టాపులు వేయటం జరిగింది. అంతే తప్పితే ఇక్కడ మనకి త్రీ పిన్ టాపులు వేసారు కదండి, ఏంది మూడు వైర్లు వస్తాయని మరి కొంతమందికి ఆలోచన రావచ్చు, అలాంటి ఆలోచన ఏం లేదు. ఫేసు నోటర్లు మాత్రమే ఈ ప్లగ్లో ఉండేది, పై పిన్ ఖాళీగానే ఉంటుంది, పైన ఎర్త్ పిన్ ఉంటుంది కదా అది ఖాళీగానే ఉంటుంది, దాన్ని ఉపయోగించము, కేవలం ఇక్కడ ఫేస్ నోటర్లు మాత్రమే.